హీరో రాజ్ తరుణ్, మాల్వియ మల్హోత్రా, లావణ్య లవ్ స్టోరీ ఎపిసోడ్ లో ట్విస్ట్ వచ్చింది. ఇక తన కొడుకు యోగేష్ ను ప్రేమ పేరుతో మోసం చేసి ఆస్తి అంతా మాల్వియ మల్హోత్రా లాక్కుందంటూ యోగేష్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. మాల్వియ మల్హోత్రా నిజస్వరూపం ఇది అంటూ మొత్తం చెప్పుకొచ్చింది. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ కావడంతో యోగేష్ కు మాల్వి దగ్గరైందని చెప్పింది. ప్రేమ పేరుతో తన కొడుకే వెంట పడుతున్నాడని తప్పుడు ఫిర్యాదు చేసి జైలుకు పంపించిందని స్టేట్మెంట్ ఇచ్చింది. తన కొడుకుతో మాల్వి కలిసి తిరిగిన ఫోటోలు, అలాగే ఫ్లైట్ టికెట్స్, వాట్సాప్ మెసేజెస్, వీడియో కాల్స్, కాల్ లిస్ట్ బయటపెట్టింది యోగేష్ తల్లి. తన కొడుకును ట్రాప్ చేసి వాడుకొని 4 ఏళ్లుగా జైలు నుంచి రాకుండా ఇబ్బంది పెడుతోందని చెప్పింది యోగేష్ తల్లి. आज इस वीडियो पर इसीलिए आई हूँ कि मैंने फिलहाल में राज का और मालवी और लवनिया का मीडिया में सुना था। जो दुख आज लवनिया भुगत रही है, मैं पिछले चार सालों से इसी दुख को भुगत रही हूँ अपने बेटे के। मैं आज तक अपने 4 साल से अपने बेटे से नहीं मिल पा रही हूँ और इसने मालवी मल्होत्रा मेरे बेटे को बुरी तरह से फंसा के झूठे केस में फंसा दिया। मीडिया में झूठा केस लगा दिया मेरे बच्चे पर और मेरा पूरा परिवार इस तरह से भुगत रहा है। 4 सालों से हम इस तरह से खून के आंसू रो रहे हैं। अपने बच्चे को भी नहीं देख पा रहे हम, उधर तड़प रहा है। मालवी मल्होत्रा जो ऐसा तू कर रही है वो जरूर भुगतेगी एक ना एक दिन। मेरी बद्दुआएं हैं तुझे कि तू भगवान मेरा जरूर इंसाफ करेगा। हम सच्चाई की सजा जीत होती है, झूठ थोड़े दिन चलता है। तू इतनी मेरे बच्चे को फंसा कर सारे में इस तरह से खेल कूद रही है, मजे में खूब, कहीं उसमें फिल्म बना रही है, कहीं कुछ कर रही है और मेरा बच्चा और मेरा परिवार इस तरह से तड़प। आज हम सड़क पर आ गए हैं, मेरा सब कुछ बिक चुका है, मैं बर्बाद हो गई। मेरे बच्चे का कैरियर बर्बाद कर दिया इसने, सब कुछ खत्म कर दिया इसने। 14 साल मेरे बच्चे को वहाँ गए हुए हो गए थे, वो 2-3 साल से अब मेहनत करके आगे आया था, गाने बनाने लगा था। ये बीच में आकर इसने मेरे बच्चे को बर्बाद कर दिया। काम लेने के लिए आई थी, इसने हम कहीं के नहीं छोड़े, उसका कैरियर बिल्कुल बर्बाद कर दिया। मैं प्लीज हाथ जोड़कर तुमसे यही कहती हूँ, मालवी मल्होत्रा से बच के रहना। హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, లావణ్య లవ్ స్టోరీ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఇచ్చింది యోగేష్ తల్లి. తన కొడుకు యోగేష్ ను ప్రేమ పేరుతో మోసం చేసి ఆస్తి అంతా మాల్వి మల్హోత్రా లాక్కుందంటూ తల్లి సంచలన వీడియోను రిలీజ్ చేసింది. ఇక మాల్వి మల్హోత్రా నిజస్వరూపం ఇది అంటూ మొత్తం చెప్పుకొచ్చింది. అసిస్టెంట్ ప్రొడ్యూసర్ కావడంతో యోగేష్ కు మాల్వి దగ్గరైందని చెప్పింది. ప్రేమ పేరుతో తన కొడుకే వెంట పడుతున్నాడని తప్పుడు ఫిర్యాదు చేసి జైలుకు పంపించిందని స్టేట్మెంట్ ఇచ్చింది. తన కొడుకుతో మాల్వి కలిసి తిరిగిన ఫోటోలు, ఫ్లైట్ టికెట్స్, వాట్సాప్ మెసేజెస్, వీడియో కాల్స్, కాల్ లిస్ట్ బయటపెట్టింది యోగేష్ తల్లి. తన కొడుకును ట్రాప్ చేసి వాడుకొని 4 ఏళ్లుగా జైలు నుండి రాకుండా ఇబ్బంది పెడుతోందని చెప్పింది యోగేష్ తల్లి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లావణ్య మాల్వి మల్హోత్రా ఈ ఎపిసోడ్ సంబంధించి ముగ్గురు ఎపిసోడ్ సంబంధించి రాజకీయ వ్యవహారంలో ఈ రోజు గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వార్తలపైన టీవీలలో, సోషల్ మీడియాలలో మాల్వి మల్హోత్రా ఫోటోలు, రాజకీయ ఫోటోలు, లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్స్, తను వేడుకుంటున్నటువంటి రిక్వెస్ట్, వీటన్నిటిపైన గతంలో మాల్వి మల్హోత్రాతో కలిసి యోగేష్ అనే ఒక వ్యక్తి లవ్ అఫేర్ నడిపాడు. 2020లో వీరు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి యోగేష్ మాల్వి మల్హోత్రాతో కలిసి కొన్ని రోజుల పాటు వీళ్ళు రిలేషన్ మెయింటైన్ చేశారు. 2020లో మాల్వి మల్హోత్రా యోగేష్ పైన ఒక తప్పుడు ఫిర్యాదు అందజేసింది. అప్పటికి వీళ్ళిద్దరి మధ్యలో కొంత అఫైర్ ఉంది. ఆ అఫైర్ లో భాగంగా తన సొత్తు, తన ఇంటి ప్రాపర్టీ, తన విలువైనటువంటి వస్తువులను కూడా కాజేసి ప్రేమ పేరుతో అంతా కూడా దోచుకొని తర్వాత యోగేష్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలీదు, ప్రేమ పేరుతో వెంటబడతా ఉన్నాడు, ప్రేమ పేరుతో తనను చేతులతో ముట్టుకోబోయాడంటూ కూడా మాల్వియా మల్హోత్రా ముంబై మహారాష్ట్ర పోలీసులకు 2021లో ఒక ఫిర్యాదు అందజేసింది. అది తప్పుడు ఫిర్యాదు. ఈ మాల్వియా మల్హోత్రా గతంలో చాలా మంది అబ్బాయిలని ఈ రకంగానే ప్రేమ పేరుతో వాడుకొని, ప్రేమ పేరుతో డబ్బులన్నీ వసూలు చేసి, వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కాజేసి వాళ్ళని రోడ్డు పీదికి తీసుకొచ్చినటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. తన కొడుకును కూడా మాల్వియా మల్హోత్రా ఆ రకంగానే వ్యవహరించింది. ప్రస్తుతం 4 ఏళ్ళు అవుతుంది. తన కొడుకు యోగేష్ పైన 354 క్లాస్ పై ఇతర 307 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి 4 ఏళ్ల నుంచి జైల్లో నుంచి రానివ్వకుండా కట్టుదిట్టంగా అక్కడ పోలీసులను మేనేజ్ చేసి, జైళ్లను మేనేజ్ చేసి తన కొడుకుని జైలు పాలు చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చిందంట కూడా తన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మీడియాకు పంపించడం జరిగింది. గత వారం 2 వారాలుగా మాల్వియా మల్హోత్రా, రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్ టీవీలో చూస్తా ఉన్నాను. మాల్వియా మల్హోత్రా అసలు నిజ స్వరూపం బయట పెట్టాల్సి ఉంటుంది. ఈమె చాలా సార్లు తన కొడుకుతో కలిసి తిరిగి ఉన్నటువంటి ఫోటోలు, కలిసి తిరిగినటువంటి ఫ్లైట్లు, బుక్ చేసుకున్నటువంటి హోటల్స్, అనేక సార్లు డబ్బులు తీసుకున్నటువంటి ట్రాన్సాక్షన్స్, వీటన్నిటిని కూడా ప్రూఫ్ కిందికి మీడియాకి రిలీజ్ చేస్తూ తన వీడియోలో కూడా మాల్వియా మల్హోత్రాని నమ్మకండి, మాల్వియా మల్హోత్రా చెప్పేవన్నీ కూడా అబద్ధపు మాటలుగా ఉంటుంది, చాలా మంది అబ్బాయిలని ఇలాగే ట్రాప్ చేస్తా ఉంది. ఇప్పుడు హీరో రాజ్ తరుణ్ ని కూడా ప్రేమ పేరుతో ట్రాప్ చేసి లావణ్యకు అన్యాయం చేస్తా ఉన్నారు. లావణ్య పోరాటానికి నేను సపోర్ట్ చేస్తా ఉన్నాను, లావణ్యకు నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ హైదరాబాద్ పోలీసులు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పైన ఎంక్వైరీ చేయండి. దాంతో పాటు మాల్వియా మల్హోత్రా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఎంతమంది అబ్బాయిలను ఇక్కడ ట్రాక్ చేసింది, ఎంతమంది అబ్బాయిల పైన తప్పుడు కేసులు పెట్టింది, ఎంతమంది అబ్బాయిల దగ్గర ఈ వాల్యూ ప్రాపర్టీ థింగ్స్ ని కాజేసి వారిపైన కేసులు నమోదు చేసింది, అదంతా కూడా బయటికి దిగాలి. ఇప్పుడు తన ట్రాప్ లో, మాల్వియా మల్హోత్రా ట్రాప్ లో రాజ్ తరుణ్ పడ్డాడు. రాజ్ తరుణ్ మరోసారి ఆలోచించి మాల్వియా మల్హోత్రాతో రిలేషన్ లోకి వెళ్లేక ముందు ఈ క్యారెక్టర్ ఏంటి, తన ప్రస్తుత పరిస్థితి ఏంటి, గతంలో ఏ రకంగా వ్యవహరించిన విషయాలను కూడా తెలుసుకొని తనతో కలిసి ఉండాలి అంటూ కూడా కొంత ఎగ్జాంపుల్ గా ఆ వివరాలను కూడా ఆ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. తన కన్నీటి పర్వం అవుతూ తన కొడుకుని ఈ రోజు జైల్లో పెట్టి ఇంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి మాల్వియా మల్హోత్రా పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో అనేక మంది పోలీసులకు ఫిర్యాదు చేసినా తను ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి మహిళ, అనేక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి మహిళ, అనేక మంది పోలీసులతో సంబంధాలు ఉన్నటువంటి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మహిళ కాబట్టి తనపై ఎన్ని ఫిర్యాదులు అందజేసినా పోలీసులు సరైనటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో నమోదైనటువంటి కేసుని బేస్ చేసుకొని మాల్వియా మల్హోత్రా అసలు ఏంటి, ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేసింది, ఎంతమందిని ఫ్రాడ్ చేసింది, ఎంతమంది దగ్గర డబ్బులు లాగింది, రాజ్ తరుణ్ ఎలా ట్రాక్ చేసింది, ఇప్పుడు రాజ్ తరుణ్ తో కలిసి ఎలా రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, త్వరలో అతను పెళ్లి చేసుకోబోతా ఉన్నటువంటి విషయంపై కూడా రాజ్ తరుణ్ మళ్ళీ ఆలోచించాలి. లావణ్య పోరాటానికి తన మద్దతు ఉంటుంది, తన సపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా లావణ్యకు న్యాయం జరుగుతుంది. రాజ్ తరుణ్ ఒకసారి ఆలోచించి మాల్వియా మల్హోత్రా గురించి తెలుసుకొని ఆమెతో రిలేషన్ మెయింటైన్ చేయాలంటూ ఈ మెసేజ్ ని మీడియాకు షేర్ చేయడం జరిగింది. పిండు అంటే రవితేజ, ఇప్పుడు యోగేష్ తల్లి విడుదల చేస్తున్న ఈ వీడియో పై అంటే పోలీసులు ఎటువంటి అంటే దీని ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అలాగే ఇప్పుడు లావణ్య చేస్తున్న పోరాటానికి ఇదేమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? లావణ్య ఇంతకు ముందే నార్సింగి పోలీసులకు గతంలో ఒక ఫిర్యాదు అందజేసింది. దాంట్లో A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వియా మల్హోత్రా, A3 గా తన సోదరుడు మన్యాంక్, ఈ ముగ్గురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ముగ్గురు విషయంలో కూడా పోలీసులు ఇప్పటి వరకు వారికి ఎలాంటి నోటీసులు అయితే అందజేయలేదు. లావణ్య దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా పోలీసులు స్వీకరించడం జరిగింది. దాంట్లో తనిచ్చినటువంటి కంప్లైంట్ లో, లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ లో తనతో పెళ్లి చేసుకొని, తనతో శారీరకమైనటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకొని తన అబార్షన్ కి కారణమయ్యాడు రాజ్ తరుణ్. ఆ రాజ్ తరుణ్ ఇన్నేళ్ల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు తనతో కలిసి రిలేషన్ ఉండి ఇద్దరం భార్యాభర్తలుగా ఉన్నటువంటి టైంలో తిరగబడ్డ స్వామి అనే ఒక సినిమా చిత్రీకరణ జరిగినటువంటి టైంలో ఈ మాల్వియా మల్హోత్రా పరిచయం అయింది. ఆ మాల్వియా మల్హోత్రా రాజ్ తరుణ్ ని ట్రాప్ చేసి తన వైపు తిప్పుకొని తన వెంటే ఉండి తనతో వివాహం చేసుకునేటువంటి ప్లాన్ చేస్తా ఉంది. మాల్వియా మల్హోత్రా బండారం ఎప్పటికప్పుడు లావణ్య బయట పెడుతూనే వస్తా ఉంది. లావణ్య దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. గతంలో ఇద్దరు కలిసి వెళ్ళినటువంటి ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, అనేక సార్లు విదేశాలకు వెళ్ళినటువంటి ఆధారాలన్నీ కూడా వీళ్ళు పోలీసులకు ప్రొడ్యూస్ చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారు తప్ప మాల్వియా మల్హోత్రా, రాజ్ తరుణ్, మాల్వియా మల్హోత్రా సోదరుడు పైన ఇప్పటి వరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ టైంలోనే గతంలో మాల్వియా మల్హోత్రా చేతిలో మోసపోయి జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి యోగేష్ తల్లి స్పందించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ ని చూసిన తర్వాత తన విషయం బయటికి చెప్పాల్సి ఉంటుంది. తన కొడుకు అనుభవిస్తున్నటువంటి బాధలు మల్వి మల్హోత్రా పెట్టినటువంటి తప్పుడు ఫిర్యాదు, ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు అనేక మంది యువతల్ని కూడా బలి చేస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు మల్వి మల్హోత్రా తను ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తుంది, ఎలా అందరినీ ట్రాప్ చేస్తుంది, ఎలా అందరితో ఆడుకుంటుంది, జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉంది, అందరినీ రోడ్డు మీదకి ఎలా తీసుకొస్తుంది అనే దానిపై కూడా తన అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన పూర్వపర రికార్డ్ చేసి ఎంతమందిని అలా ట్రాక్ చేసి తప్పుడు కంపెనీకి పెట్టింది అనే దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి నార్సింగి పోలీసులు నమోదు చేసినటువంటి కేసు విషయంలో మళ్ళీ మల్హోత్రాను కూడా ఈ యోగేష్ సంబంధించినటువంటి అంశంపై కూడా క్వశ్చన్ చేసి దానిపైన కూడా విచారణ జరిపించాలంటూ కూడా తన తల్లి డిమాండ్ చేస్తా ఉంది బిల్లు.